తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్న క్రమంలో ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గౌరవాన్ని ఆయనే పాడు చేసుకున్నాడని, రేవంత్ చెప్పినట్టుగా తెలంగాణ సీఎంతో ఏపీ మంత్రులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పోతూ కూడా మా ఏపీ మంత్రుల మీద బరువు జల్లేక ప్రయత్నం చేసి చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ కి ఏపీ మంత్రికి ఎవరు సంబంధమే లేదు, అందులో కేసీఆర్ తోటి మాట్లాడే వాళ్ళు ఎవరో లేనే లేరు. గౌరవంగా మన అనంతపురం వస్తే మాట్లాడటం మంత్రులు మాట్లాడానంటున్నారు, నేను కూడా వెళ్ళదు ఆ రోజుని. మంత్రులు మాట్లాడినప్పుడు దాన్ని ఏదో అసలుగా తీసుకుని మంత్రులు మాట్లాడారు అన్నది తీసుకొచ్చి వేళ మంత్రులకి సంబంధం ఉందా, మంత్రికి ఏదో వర్క్లు ఎత్తున్నాడు దానివల్ల ఇలాగని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పతికి నాయకుడు కూడా పార్టీ ఉండినప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, నాయకుడి మీద లేదా మంత్రుల మీద ఇంకోటి మీద అభండాలు వేసి వెళ్ళి పరిస్థితుంది. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద గౌరవం ఇచ్చాడు. ఒక స్టేటు గౌరవాధ్యక్షుడిగా ఇచ్చాడు. ఆయన రాజకీయాలు మార్చుకుంటూ ఉంటాడు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం నాయకుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఉండి కూడా ఈరోజు కాంగ్రెస్ లో పోవాలంటే పోపన ఇబ్బంది లేదు. అతనికి పదవి కావాలి, ముఖ్యమంత్రి కావాలంటాడో ఏది కావాలంటాడు అనుకుని చాలామంది కాంగ్రెస్ లో కూడా పెద్ద నాయకులు ఉన్నారు, చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ లో ఎంత గౌరవం ఎంతదో ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవం ఇచ్చాడు.